సెవెన్ మెటల్స్ ఎలాయ్, ఏడు లోహాలు కలిసినటువంటి పాత్ర బౌల్. పాత్ర తెలుగు కూడా నేర్చుకోవాలి. మనం తెలుగు ఆంధ్రాలో పుట్టామంటే తెలుగు లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగు నేర్చుకున్న తర్వాతే మిగతా లాంగ్వేజెస్ రావాలి. నేను చాలామంది చూస్తున్నా తెలుగు నాకు అర్థం కావట్లేదు అంటారు. ద ప్యాషన్ పుట్టుకతో వచ్చిన భాష, అది అమ్మ భాష, అది తెలుసుకోవాలి. ఇంగ్లీష్ తెలుసుకోవాలి, చాలా అదర్ లాంగ్వేజెస్ కూడా తెలుసుకోవాలి మనం. లేదా ఇంగ్లీష్ వస్తే తెలుగు నేర్చుకోవటం ప్రారంభించండి. ఇది ఏడు లోహాలతో కలిసినటువంటిది అన్నమాట. స్పెషల్గా తయారు చేసిన బౌల్ ఇది. దీన్ని టిబెటన్ బౌల్, కొంతమంది టిబెటన్ సింగింగ్ బౌల్ అంటారు. టిబెటన్ సింగింగ్ బౌల్. సింగింగ్ అంటే తెలుసు కదా, మెలోడీ, దాని సౌండ్. చూద్దాం. చాలా ఇప్పుడు దాకా మనం సౌండ్ గురించి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అన్ని వైబ్రేషన్స్ చేసినాయి. వైబ్రేషన్స్ చేస్తేనే సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుందని మనకు తెలుసు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ, మనము రబ్ చేసి సౌండ్ తెప్పిస్తాం అన్నమాట. రబ్బింగ్ చూడండి ఎలాగా వస్తుందో. ఆ సౌండ్ వినాలి మీరంతా. ఆ మెలోడీని, ఆ సింగింగ్ని మీరు వినాలి. ఇది వుడెన్ స్టిక్, రబ్బరు లేయర్ వేశారనమాట, వైబ్రేషన్స్కి ఇబ్బంది లేకుండా ఉండటానికి. నేను రబ్బర్ లేయర్ను పట్టుకున్నాను, వుడెన్ స్టిక్ తీసుకున్నాను. దీనికి టచ్ తక్కువ, ఇట్లా పట్టుకోవాలా నేను, చాలా టచ్ తక్కువగా ఉండేటట్టుగా. ఆ బౌల్కి నా హ్యాండ్ యొక్క టచ్ తక్కువ ఉన్నది చూడండి. అంటే తొందరగా సౌండ్ బాగా ప్రొడక్షన్ జరుగుతుంది అన్నమాట. అది చూడడం ఒకసారి ఎట్లా జరుగుతుందో. ఊరిక నేను ఇలా తిప్పుతున్నాను దానికి ఆనించి. వచ్చిందా? బాగుందా? రైట్. అంటే ఇది స్పెషల్గా ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఆ మెటల్స్ ఏంటంటే లెస్ పర్సెంటేజ్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, టిన్, ప్లాటినం లేదు, అలాంటివి సెవెన్ మెటల్స్. దీంతో ఆ సెవెన్ మెటల్స్ ఎల్లో అన్నమాట వేసి చాలా జాగ్రత్తగా తయారు చేశారన్నమాట. దీన్ని చూడండి ఎంత మెలోడీగా ఉంటుందంటే బీట్ చేసినప్పుడు ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. బీట్ చేసినప్పుడు చూడు ఎంతసేపు వస్తుందో. వస్తుందా ఇంకా సౌండ్? అంటే ఇంకా వైబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతుంది ఇందులో. ఇంకా వస్తుంది సౌండ్, నాకు వినపడుతుంది. మరి ఇక్కడ తీసుకొస్తే మీకు కూడా వినపడింది మైక్ దగ్గరికి. ఇంకా వస్తుంది అన్నమాట అది. మరి మీలో ఒకరికి లాస్ట్ వెనక నుంచి గర్ల్ రామన్ను వచ్చేసి, ఎస్ ఇది పట్టుకోవాలి. స్లోగా చేయమ్మా, స్లోగా తిప్పు, రబ్ చేస్తూ గట్టిగా, బాగా వస్తుంది. వస్తుంది, వినపడుతుందా? ఏం పేరు? ధనశ్రీ. ధనశ్రీ, విచ్ క్లాస్ ఆర్ యు స్టడీ?
ఎయిత్కి వచ్చేసింది అనమాట. ఎయిత్ క్లాస్కి వచ్చావు అంతే, ఎయిత్ వెరీ గుడ్, బాగా నేర్చుకో. ఎయిత్లో సౌండ్ లెసన్ ఉంది, బాగా నేర్చుకోవాలి ఇంకా అవన్నీ. రైట్, ఓకే.